జిల్లా రోడ్ల పైన టోల్ ఈనాడు పత్రిక దాచిపెట్టినటువంటి వాస్తు నిన్న చంద్రబాబు మాటల్లోని ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జనం టోల్ వలసపోతున్నారు, వ్యతిరేకిస్తే గుంతలే గతి. మీరు టోల్ అంగీకరించాల్సిందే, మీరు టోల్ అంగీకరించబోతే గుంతల రోడ్లే ఉంటాయని ముఖ్యమంత్రి బెదిరిస్తున్నారు జనాలని. రోడ్లు బాగు చేస్తాం, జగన్ అసమర్థుడు, జగన్ పాలన వల్లే రోడ్లన్నీ శిథిలమైపోయాయి, రోడ్లన్నీ గుంతలమయంగా పడిపోయాయి, అది గుంతల ప్రభుత్వం అని ఎద్దేవా చేసినటువంటి చంద్రబాబు నిన్న అసెంబ్లీలో ఏమంటున్నారంటే, మీరంతా టోల్ ఫీజులు కట్టడానికి రెడీగా ఉంటేనే రోడ్ల మీద పెడుతున్నటువంటి ఖర్చు అంతా మీరు భరిస్తేనే మీకు రోడ్లు వేస్తాం, లేదంటే మీరు గుంతల్లోనే గడపాల్సిందే, గుంతలే మీకు గతి అని బెదిరిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో ప్రజల్ని. ఏమనాలి దీన్ని? జగన్ చేయకపోతే, జగన్ గోతులు పూడ్చకపోతే, జగన్ రోడ్ల మీద నిధులు వెచ్చకపోతే జగన్ చేతకాంతను. చంద్రబాబు దాన్ని ప్రైవేటు వాళ్ళకి అమ్మేసి ప్రైవేటు వాళ్ళ రోడ్లేసి ప్రైవేటు వాళ్ళు ప్రజల దగ్గర డబ్బులు గుంజితే అది చంద్రబాబు సమర్థత, సంపద సృష్టి ఆయన భాషలో ఇది ఆయన చెప్తున్నారు. పైగా నిన్న ఎమ్మెల్యేలు అందరూ రోడ్లు గోదావరి జిల్లాలో ఒక ప్రయోగాత్మకంగా మనం మోడల్గా తీసుకుని ఈ టోల్ గేట్లు స్టేట్ రోడ్ల మీద అదేవిధంగా జిల్లా రోడ్ల మీద కూడా టోల్ ఫీజు వసూలు చేసేదానికి శ్రీకారం చుడదామంటే అందరూ చేతులు ఎత్తి రై రై అని సై సై అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలకి ఏముంది నొప్పి? వాళ్ళు సై ఎత్తుతారు, వాళ్ళకేమి టోల్ ఫీజులు వసూలు చేయరు కదా, వాళ్ళకేం భారం కాదు కదా. ఒకవేళ వసూలు చేసే పరిస్థితి వచ్చినా వాళ్ళకేం పోయే సామాన్యుడికి భారం. ఈరోజు జాతీయ రహదారి మీద టోల్ ప్లాజాలు వచ్చిన తర్వాత విజయవాడ నుంచి రాజమండ్రి ఎవరైనా ఒకరు ప్రయాణం చేయాలంటే టోల్ ప్లాజా సంబంధించినటువంటి ఫీజే 40 రూపాయల వరకు కట్టాల్సి వస్తుంది. వాళ్ళు అసలు బస్సు ఛార్జీతో పాటుగా అదనంగా అన్ని టోల్ ప్లాజాలకు సంబంధించినటువంటి ఖర్చు ప్రయాణికుడు భరించాల్సి వస్తుంది. అంత టోల్ ప్లాజా వసూలు చేస్తారు ఒక్కొక్కళ్ళ దగ్గర, అంతంత మొత్తం ఉంటుంది 30-40 రూపాయలు ఒక్కొక్క ప్రయాణికుడు అదనంగా టోల్ ప్లాజాకి బస్సులో వెళ్ళే వాళ్ళు కట్టాల్సి వస్తుంది. అదే కారులో వెళ్తే 500 రూపాయల పైన అవుతుంది. కారులో వెళ్ళే వాళ్ళు భరించగలరనుకున్నా మరి బస్సులో వెళ్ళే వాళ్ళకి భారం కాదా? సామాన్యుడు బస్సులో ప్రయాణిస్తుంటే వాళ్ళకి నష్టం కాదా? ఇప్పుడు నేషనల్ హైవేలే కాదు, స్టేట్ హైవేల మీద జిల్లా రోడ్ల మీద కూడా టోల్ ప్లాజాలు పెడతాం, ప్రజలు కట్టాల్సిందే, కట్టకపోతే మీ రోడ్లన్నీ గుంతలతో వదిలేస్తాం అని చెప్తున్నారు. అంటే గుంతల రోడ్లలో మీరు వెళ్తారా, లేకుంటే మేము కట్టమని చెప్పిందంతా కడతారా? ఈ టోల్ ఫీజులు కూడా మొదట్లో కొద్దిగానే చిన్న మొత్తంగానే మొదలెడతారు, క్రమంగా దాన్ని పెంచుకుంటూ జనాలను నడ్డి విరిచే స్థాయికి వెళ్తారు. ఒక్కొక్క టోల్ ప్లాజా ధర 200-300 తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు టోల్ ప్లాజాలు ఎన్ని వస్తున్నాయో ఎవరికే అర్థం కానంత రీతిలో రాత్రి రాత్రే టోల్ ప్లాజా వెలిసి వసూలు చేసేస్తున్నాయి ఉన్నాయి. రోడ్లు పూర్తి కాకుండా కూడా టోల్ ప్లాజాలు వసూలు చేస్తుంటారు. రేపు ఇవే జిల్లా రోడ్ల మీద వస్తే ఇంక సామాన్యులకి ఎట్లా ప్రయాణాలు ఎలా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఊరూరో హైవే అంటే టోల్ ప్లాజా వసూలు చేస్తే హైవే అట. రాష్ట్ర గ్రామీణ రోడ్లపై ప్రభుత్వం వినూత్నంగా ఆలోచన చేసిందంట. టోల్ ప్లాజా వసూలు చేసి రోడ్లు ప్రైవేట్ పాలన చేసి జనం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి జనం చెప్పినట్టుగా కాకుండా జనం మీద భారం మోపి చేయడం ఒక వినూత్న ఆలోచనగా ఆంధ్ర ప్రభ పత్రిక దాన్ని చెప్తుంది. జాతీయ రహదారుల తరహాలో గ్రామీణ రోడ్ల అభివృద్ధి, అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్మాణం, భారీ వాహనాలకు మాత్రమే టోల్ ప్లాజా. భారీ వాహనాలకు వసూలు చేస్తారు, ఆర్టీసీ బస్సు భారీ వాహనమే, కానీ భరించాల్సింది ఎవరు? ప్రభుత్వం ఏమైనా భరిస్తుందా? ప్రజలే, జనమే. ఒక ఊరు నుంచి ఒక ఊరు పోవాలంటే మధ్యలో ఉన్న టోల్ ప్లాజా ఫీజుని ఖచ్చితంగా సామాన్యుడు తన ఆర్టీసీ బస్సు ఛార్జీలో చెల్లించాల్సిందే. ఈ ఎమ్మెల్యేలందరూ చేతులెత్తి అంగీకరిస్తున్నారు, వీళ్ళకి అంగీకరిస్తారు. కానీ సామాన్యుడి పరిస్థితి ఏంటి? పల్లె రోడ్లపై పన్నుల మోత. ఇందాక మనం మాట్లాడుకున్న రోడ్ల మీద టోల్ ట్యాక్స్, గ్రామీణ రహదారులపైన యూజర్ ఛార్జీలు, నిర్వహణ వ్యయం ప్రజల నుంచే, ప్రైవేట్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యత, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం అమలు శాసనసభలో వెల్లడించిన చంద్రబాబు, ఆమోదం తెలిపిన కూటమి ఎమ్మెల్యేలు. ఇది టోల్ ఫీజు మన పల్లె రోడ్ల మీద కూడా రాబోతున్నాయి.